కడప జిల్లా అప్రద్దుటూరు పట్టణంలో మట్కా ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 122,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ ప్రసాదరావు తెలిపారు. నమస్కారం. మన గత 2-3 నెలల నుంచి చూస్తూ ఉంటే మన ప్రొద్దుడు సబ్ డివిజన్లో రోజుకి 2-3 కేసెస్ ఈ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ అంటే గ్యాంబ్లింగ్ కానీ, మట్కా కానీ, అలాగే శాండ్ మీద కానీ, గుట్కా కానీ, ఇతరత్ర ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం క్రైమ్ ప్యాటర్న్ చూస్తే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి ఈ గేమింగ్ యాక్ట్లు, అంటే ఈ మట్కా గ్యాంబ్లింగ్, అట్లాగే క్రికెట్ బెట్టింగ్, అట్లాగే ఈ గుట్కా మీద ఎక్కువ మంది మనీ ఇన్వెస్ట్ చేసి చాలామంది నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని పూడించడానికి వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం లేకపోతే దొంగతనాలు చేయడం జరుగుతుంది. అంటే ఇది మెయిన్ బేసిక్ రీజన్ మిగతా క్రైమ్స్కి అనమాట. అందుకనే దీని మీద ఎక్కువగా మేము గత 2-3 నెలల నుంచి మంచి ఫోకస్గా పెట్టడం వల్ల మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అందులో భాగంగానే 24వ తారీఖున మధ్యాహ్నము మా వన్ టౌన్ పరిధిలో ఉన్న ఎస్ఐసిఏ గారు వాళ్ళ యొక్క సిబ్బందితో పాటు వెళ్ళి ఓటుకూరు దగ్గర రైడ్ చేయగా, ఓటుకూరు వీరయ్య స్కూల్ కాంపౌండ్లో రైడ్ చేయగా అక్కడ కొందరు మట్కా రాసి పట్టీలతో రాస్తూ ఉండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి 122,000 డబ్బులు, అలాగే 8 మట్కా పట్టీలను కూడా సేకరించడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ముద్దాయిలు కూడా టోటల్ 7 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఫర్దర్గా లీగల్గా వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద ఆల్రెడీ మన ప్రొద్దుడు సబ్ డివిజన్లో ప్రీవియస్గా 1 ఇయర్ నుంచి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కడుతున్నాము. 50% ఆల్రెడీ కట్టడం జరిగింది. అట్లాగే ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ అయితే ఉంటారో వాళ్ళందరి మీద కూడా ఎక్స్టర్మెంట్ అంటే జిల్లా బహిష్కరణ అనే యాక్ట్ కింద కూడా కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరిగింది. కొన్ని రోజుల్లో మీరే రిజల్ట్స్ కూడా చూస్తారు. అందుకే ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరు కూడా ఇటువంటి ఈ గ్యాంబ్లింగ్ కానీ, మట్కా కానీ, అలాగే గుట్కా కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, శాండ్ని అక్రమంగా తరలించడం కానీ ఇటువంటి కార్యకలాపాలు ఎవరు ఇన్వాల్వ్ ఉండొద్దు. ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడును. వాళ్ళందరి మీద కూడా జిల్లా బహిష్కరణ, అట్లాగే బైండ్ ఓవర్ కేసులు కూడా కట్టబడును. ఏమైనా బైండ్ ఓవర్ కేసుల్లో ఆల్రెడీ ఉండి ఇలా తప్పులు చేసి మళ్ళీ దొరికితే వాళ్ళ మీద ఫోర్ ఫ్యూచర్ అంటే ఎంత అయితే బాండ్ పేమెంట్ చేయమని ఉంటారో అంత కూడా మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. అందరూ కూడా ఈ 10 రూపాయలు 20 రూపాయల కోసం 100,000 రూపాయలు బాండ్ పేమెంట్ చేయడము తగదు. కాబట్టి ఇదంతా గమనించి ప్రజలందరూ కూడా ఈ ఇటువంటి కార్యకలాపాలకి దూరంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.